కూటమి నేతలు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకున్నారు. అదే టైంలో తాళాలు వేసిన గేట్లను విద్యార్థి సంఘాల నాయకులు తెరిపించారు. ఏయూ వైస్ ఛాన్సలర్ అలాగే రిజిస్ట్రార్ నిన్న రాజీనామా చేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వెలగపూడి, వంశీకృష్ణ యూనివర్సిటీని పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపుతామని చెప్తున్నారు సీఎం రమేష్. ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంగా మారిపోయింది అన్నారు. రాజీనామా చేసినప్పటికీ మాజీ వీసీని వదిలిపెట్టేదే లేదు అని స్పష్టం చేశారు సీఎం రమేష్. సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసేశాడు, ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారి, వెలగపూడి రామకృష్ణబాబు గారు కానీ, వంశీ కానీ, అలాగే మన విష్ణు కుమార్ రాజు గారు అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం. కాకపోతే నాకు పార్లమెంట్ వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం. కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసి పోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే. ప్రసాద రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదు. మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళు. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె, ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలరు నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు, కొత్త వైస్ ఛాన్సలర్లో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం, ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఉంటుందో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది. సో అది విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ప్రస్తుతం కనిపిస్తున్న సీన్. కూటమి నేతలు యూనివర్సిటీ దగ్గరికి చేరుకున్నారు. ఏయూ వీసీ అలాగే రిజిస్ట్రార్ నిన్న రాజీనామా చేసిన తర్వాత ఇవాళ కూటమి నేతలు ఏయూని సందర్శించారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, వంశీకృష్ణ యూనివర్సిటీని పరిశీలించారు. ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అవకతవకల మీద వాళ్ళంతా దృష్టి సారించారు. దీనిపై ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపుతామని కూడా సీఎం రమేష్ చెప్తూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీని పూర్తిగా వైసీపీ కార్యాలయంగా మార్చేశారు అంటూ నేతలు విమర్శించారు. లేటెస్ట్ అప్డేట్స్ని మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, సో కూటమి నేతలు చాలా సీరియస్గా ఉన్నారు, ప్రధానంగా వీసీ ప్రసాద్ రెడ్డి విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు? ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రసాద్ రెడ్డి వర్జన్ ఏంటి? కూటమి నేతలు అయితే ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన పరిణామాలని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అనుకున్నాం, కానీ కేవలం రాజకీయాలకి వేదికగా మారింది. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న కార్యకలాపాలు మమ్మల్ని తీవ్రంగా ఆవేదన చెందించాయి. ఎందుకంటే ఇక్కడ అర్హులకి ఇబ్బందులు కలగజేశారు, అనర్హులకి పదోన్నతులు ఇచ్చారు, లేకపోతే అప్పనంగా వాళ్ళకి చాలా ఉన్నత అవకాశాలు ఇచ్చారు. సో అలాంటివన్నీ రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మొత్తం యూనివర్సిటీలో చాలా ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో కావచ్చు, వాళ్ళ జన్మదిన వేడుకలు యూనివర్సిటీ వేదికగా చోటు చేసుకున్నాయి. సో ఇట్లాంటి వాటిని నివారించాలని అప్పుడే కోరాం. అదేవిధంగా ఇక్కడ సామాజిక సమతుల్యత పాటించ
పాటించకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. స్థానికంగా ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉన్న అధ్యాపకులకి ఆచార్యులకి వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమయ్యారు. అదే సమయంలో ఇక్కడ మాజీ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సాగలేదు. ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే తీవ్రంగా కేసులు పెట్టే పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో ఇట్లాంటి వాటన్నిటిపైన విచారణ జరిపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఆ పదోన్నతుల విషయంలో కావచ్చు, లేకపోతే పిహెచ్డి సీట్ల కేటాయింపు విషయంలో కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక అవకతవకలు జరిగినట్టుగా మా దృష్టికి వచ్చాయి. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఖచ్చితంగా వాటికి ఎంక్వైరీ చేయిస్తాం. ఇది ఆయన వీసీ రాజీనామా చేసినంత మాత్రాన తప్పించుకోలేరంటూ తీవ్ర స్వరంతోనే కూటమి నేతలు హెచ్చరించారు. అయితే వైస్ ఛాన్సలర్కి సంబంధించిన కార్యాలయ వర్గాలు చెప్తున్నమాట, ఇక్కడ మేము ఒకవేళ దేనికైనా ప్రాసిక్యూషన్కి సిద్ధంగా ఉంటాం, ఇక్కడ అవకతవకలు ఏమీ లేదు, గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేసే ప్రయత్నం చేశామని చెప్పి చెప్తున్న దీనికి సంబంధించి ఒకసారి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న వంశీ గతంలో ఈ యూనివర్సిటీ సంబంధించి అనేక సార్లు ఈ యూనివర్సిటీ సమస్యల మీద పోరాటం చేశారు. గతంలో కూడా మీరు చాలా ఆరోపణలు చేశారు. మీకున్న అభ్యంతరం ఏంటి, ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఏం చెప్తారు? ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇది. 100 రైట్, అది ప్రస్తుతం కూటమి నేతల వర్జన్. వాళ్ళంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో గత కొంతకాలంగా జరుగుతున్న అవకతవకల మీద దృష్టి సారించారు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఖచ్చితంగా దీనిపై వేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు రెజిగ్నేషన్ సమర్పించినప్పటికీ వైస్ ఛాన్సలర్ని వదిలే ప్రసక్తే లేదు అని కూడా హెచ్చరిస్తున్నారు.